చాలామంది సంపాదిస్తుంటారు కానీ వాళ్ళ దగ్గర డబ్బు నిల్వ ఉండదు, ఖర్చు అయిపోతుంటాయి, అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి రెమెడీస్ చెప్తుంటారు? ఓకే, నిల్వ లేదు లేదంటే ఇప్పటికి నిలవదండి, నువ్వు క్రియేట్ చేసుకో. ఈరోజు డబ్బులు వచ్చినాయి, వచ్చింది కదా, ఇప్పుడు నెలకు వచ్చిందా, రోజు రోజుకి ఆదాయం వచ్చేవాళ్ళు ఉంటారు, నెలకు వచ్చేవాళ్ళు ఉంటారు, రెండు మూడు నెలలకు వచ్చేవాళ్ళు ఆదాయాలు ఉంటారు, వాళ్ళ వాళ్ళ బిజినెస్ వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. జాబ్ అన్నప్పుడు ఇంకా నెలకు ఒకసారి ఈ తేదీకి అన్నప్పుడు నువ్వు క్రియేట్ చేసుకోవాలి. నిల్వ ఉండటం ఉండదు ఎలా ఉంటుంది నీ దగ్గర? నువ్వు ఆలోచించే విధానంలోనే తేడాన్ని ఎన్నో వీడియోలు చెప్పాను కదా. వచ్చింది కదా, వచ్చింది, నీ పిల్లల భవిష్యత్తు ఉంది, నీ కుటుంబంకి ఉంది, నీకు కావాలి, ఇవన్నీ కావాలి కదా, నువ్వు క్రియేట్ చేసుకో. ఈ నెల ఎంత వస్తున్నది కదా, మనకి దేని దేనికి వాడుకోవాలి, ఎంత నిల్వ పెట్టాలి, ఒక బ్యాంకులో నిల్వ పెట్టుకోవాలా, లేక వేరే వాళ్ళకి ఇచ్చి పెట్టాలా, వడ్డీ రూపంలో ఇచ్చుకుంటావా, ఏదో ఒకటి అనేది నువ్వు క్రియేట్ చేసుకోవాలి. నేను వచ్చింది నువ్వు అంటే నీ మైండ్లో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, రేపు ఈ పని జరగాలి అనుకొని కానీ నువ్వు ముందుగానే ఆలోచించినావంటే ఈ పని ఎలా జరగాలి అని కానీ నువ్వు క్రియేట్ చేస్తే ఆ పని ఎలాగైనా జరుగుతుంది. నువ్వు ముందుగానే ట్రైనింగ్ ఇచ్చినావు కదా, నీకు ఎలా జరగాలనేసి. అంటే పోయినాను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి, ఒక ఆఫీస్ కాడికి వెళ్ళినావు, ఆఫీసులో ఒక ఆఫీసర్ దగ్గర సంతకానికి వెళ్ళినావు, లేక ఒక సర్టిఫికెట్ కోసం వెళ్ళినావు, నేను వెళ్తున్నాను అని నువ్వు క్రియేట్ చేయాలి. నేను మైండ్లో దాన్ని పట్టించాలి, విజువలైజేషన్, నేను వెళ్తున్నాను ఆయన ఉన్నట్టు. నువ్వు పోయిన వెంటనే ఒక నమస్తే పెట్టిన వెంటనే ఆయన కూడా ఒక నమస్తే పెట్టి కూర్చోబాబు అన్నట్టు, ఏం కావాలంటే నాకు ఇది దీనికోసం ఒక సర్టిఫికెట్ కావాలి సార్ అంటే వెంటనే ఆయన సైన్ చేసి వాళ్ళ క్లర్క్ ఎవరినో పిలిచి రాసి ఇచ్చేసినట్టు, ఆ పని చేసుకుని హ్యాపీకి వచ్చేసినట్టు కానీ నువ్వు గిట్టింగ్గానే పట్టించినావంటే పదే పదే అది ఎంత జరగాలంటే మైండ్ ఫాస్ట్గా ఉండాల్సిందే. నెగిటివ్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ వీడియో చూసి వెళ్ళకూడదు, ఒక వీడియో చూసి దాన్ని పట్టుకొని పీకిలంటే ఏమి రాదండి. అందుకే చెప్పాను, ఎన్నో వీడియోలో చెప్పాను, ఒక వీడియో డైరెక్ట్గా చూసి చేయకండి. ముందు ఏది, ముందు ఏం చేయాలి, వెనక ఏం చేయాలనేది ఉంది, దాని ప్రకారం చేయాలి. అలాగనే నువ్వు ఆలోచించే విధానం నిన్న రేపు జరగాల్సిందని ఈరోజు కానీ పట్టుకొని పోయినావంటే ఉంటుంది. కాబట్టి నీ జీవితానికి నువ్వు క్రియేట్ చేసుకో. డబ్బు వస్తున్నాయి కానీ నిల్వలేదు, చాలీ చాలు కొంత చేరుస్తున్నావు, దానికి కారణం నువ్వే. వచ్చింది కదా, వచ్చినప్పుడు ఆ డబ్బు ఎంతకి ఎంత దేని దేనికి కేటాయించాలి నువ్వు క్రియేట్ చేయి. కేటాయించి కొంత నిల్వ కోసం కేటాయించుకో. ఒక్కొక్క రాయి వేస్తూ ఉంటే ఏమవుతుంది, జమ అవుతుంది. ఒక్కొక్క రాయి వేసిన 10 రాళ్ళు పోయి, 20 రాళ్ళు పోయి, 100 రాళ్ళకి అయిపోతుంది. ఒక్కొక్క రాయి తీస్తూ ఉంటే ఖాళీ అయిపోతుంది, కొండ కూడా కరిగిపోతుంది, కొండ కూడా కరిగిపోతుంది. చూడు, రాయి వేసినావు, ఇప్పుడు తీలను, నిల్వ లేదు లేదంటే ఎలా నిలుస్తుంది అండి? నువ్వు ఆలోచించే విధానం, నువ్వు నడుచుకునే విధానంలో తేడా అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఇలా ఆలోచించు, డైలీ నెలకి 100 రూపాయలా, లేక 1000, లేక ఎక్కువ చేతి కూడా అయితే 10,000 నిల్వ పెట్టు. దేంట్లో వేయాలి, దేంట్లో పెట్టాలి, దాంట్లో అనేది పేరు పెట్టు. అది నువ్వు ఎప్పుడైనా అవసరం అన్నప్పుడు తీసేటట్టు ఉండాలి. మళ్ళీ దేంట్లో అంటే దాంట్లో పెట్టి మళ్ళీ లాస్ అయిపోయినాను సార్ అంటే అది కూడా పోయా, అట్లా కాదు. నీకోసం సేఫ్టీది, నిల్వే ఉండాలి. ఒక్కొక్కటి నెల నెల వేస్తే 10 నెలలకు ఏమైపోయింది, పెరిగిపోయింది. 1 సంవత్సరానికి ఏమైపోయింది, 2 సంవత్సరాలకి ఏమైపోయింది, 3-4 సంవత్సరాలకి అయిపోయింది. తర్వాత చూసినామంటే అబ్బా నా దగ్గర స్టాక్ రెడీ అంటే ఇంకా సంపాదిస్తుందండి అని. అందుకే చెప్పాను ఇంతకుముందు వీడియోలో, డబ్బు డబ్బుని సంపాదిస్తుంది. నిల్వ వచ్చేసింది, ఇప్పుడు నువ్వు ఆలోచిస్తావు, నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకో. ఏం చేద్దాం ఈ డబ్బుతో, డబ్బు సంపాదించే మార్గాలు ఏమున్నాయి? ఇప్పుడు ఒక 10 లక్షలు చేరింది అనుకో, 10 లక్షలు పెడితే మనము నెల నెల రావాలా, లేక రోజు ఇన్కమ్ రావాలా, ఏం బిజినెస్ చేద్దాము, లేక ఏం చేద్దాం అనేది నువ్వు క్రియేట్ చేయి. క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, నిల్వే రోజు రోజు ఆదాయం. ఇప్పుడు ఒక బిజినెస్, ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టేవనుకో ఎగ్జాంపుల్కి, వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టేవనుకో, దాంట్లో చెడిపోయే వస్తువులు ఏదైనా ఉన్నాయా? ఫ్యాన్సీ స్టోర్లో చెడిపోయే వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఏమి లేదు. తెలిసినట్టు ఒక నెయిల్ పాలిష్ ఉంది కదా, అది 10 రూపాయలు అనుకో, 12 రూపాయలు అమ్ముతారు అంటే 2 రూపాయలు వచ్చిందే లేదా? అంటే నీ ఆదాయమే కదా, నీ ఆదాయమే కదా. నువ్వు పెట్టుబడి వచ్చింది రోజుకి, దాని మీద ఒక 10 పోయినా అంటే 20 రూపాయలు వచ్చినట్టు, అంటే ఇంక ఎన్ని ఉంటాయి రోజుకి, నీకు ఇన్కమ్ వచ్చినట్టు కదా, నిల్వే కదా. నువ్వు ఆలోచించే విధానం ఇలా, పేదవాడు కూడా కూలికి పోతాడు, తెచ్చిన దాన్ని మొత్తాన్ని భార్య దిగించినప్పుడు తెలివైన భార్య అయితే నిల్వ చేస్తుంది. ఒక్కొక్క భార్యలో కష్టం వచ్చినప్పుడు భర్తకి ఏమండి అంటే, అర్జెంటుగా 10,000 కావాలంటే తెచ్చిచ్చిన భార్యను బోర్డు మంది ఉన్నారు, నాకు క్లాస్కి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎందుకు బాధపడుతున్నారంటే 10,000 కావాలి అర్జెంటా, ఎందుకండి ఏమంటే ఆ విషయం చెప్తాడు, అది కావాలి కదండి, ఎవరిని అడగాలి తెలియదంటే, ఉండండి నేను వస్తాను, ఏం వేసి పెట్టుంటుంది డబ్బాయిలోనో ఎక్కడ దాచిపెట్టుంటుంది, ఇస్తాడు కదా నెల నెల ఖర్చుల కోసము, దాంట్లో కొంచెం నిల్వ చేసి ఉంటుంది. చూసింది ఎక్కడిది లక్ష్మి ఈ డబ్బు అన్నప్పుడు, మీరిచ్చింది అండి, ఎవరిచ్చింది, మీరిచ్చింది అండి, మీరు నెల నెల ఇస్తూ ఉంటారు కదా, అక్కడికి దాంట్లో మిగిలిన దాన్ని ఎత్తి పెట్టినాను. ఈరోజు ఎంత మీద ఆనందపడిపోతాడు, ఆనందపడి ఒక ముద్దు కూడా పెట్టేస్తాడు టైంలో. ఆ టైంలో ఏం చేయాలని, ఆహా నువ్వు ఎంత ఎక్సలెంట్గా ఇచ్చినావు చెయ్యినా, కానీ ఒక ముద్దు పెట్టి పోయి అవసరాన్ని తెచ్చేసి వస్తాడు. అప్పుడు అతను ఆలోచిస్తాడు, 10,000 కదా ఇస్తున్నాం నెలకు, ఇంకా 15,000 ఇద్దాం, ఎవరి దగ్గర వేస్ట్ ఖర్చు చేయలేదు మన భార్య, నా భార్య వేస్ట్ ఖర్చు చేయలేదు, చూడు నాకే ఆదుకున్నది, నువ్వు ఇచ్చిందే నీ దగ్గర తిరిగి వచ్చింది, చూడు నువ్వు ఇచ్చిందే తిరిగి నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నిల్వ లేదా, నిల్వ ఉంటుందే ఉండదా? ఉంటుంది. అది నువ్వు వచ్చినామా, తెచ్చినామా, తిన్నామా, లేచినామా, పడుకున్నామని ఆలోచించినామంటే ఏమీ లేదు.
తెచ్చినావా ఇచ్చినావా ఆమె కూడా అటు నీలాగానే ఉంటే కూడా మొత్తం అంటే చాలీ చాలు కూడా కరెక్ట్ చేస్తుంది. ఏముండదు నెల లాస్ట్కి 20 రోజుకే ఏముండదు నీ దగ్గర. ఇంక 10 రోజులు నువ్వు ఏమి లేకుండా జీవించాలి. నిజీతం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుంది అని అట్లా కాదు. ఇలా పేదవాడైనా కూలికి పోయేవాడైనా లేబర్ అయినా ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఒక ఎంప్లాయర్ అయినా ఎవరైనా మీకోసం మీరే కేటాయించండి. అందుకే ఈ సబ్జెక్ట్ చెప్తా ఉంది. నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో ఊహించుకో, పొందబడతావని. ఎందుకు ఇప్పుడు నిన్ను ఇప్పుడు ఎంతోమంది ఉంటారు ఈ సబ్జెక్టు వాళ్ళకి మైండ్ కూడా తెలియదు, మైండ్ కూడా రప్పించదు, కొంతమందికి మాత్రమే తెలియజేస్తుంది. ఎందుకంటే వాడు ఇవ్వగలిగిన గుణము వాళ్ళ ఆలోచన ఉంటుంది కాబట్టి వాడిని తీస్తుంది, వాడి సబ్జెక్ట్ ఏంటని తెలియజేస్తుంది, వాడిని ధనవంతం చేస్తుంది, 10 మందికి దాన ధర్మాలు చేసే అవకాశాన్ని ఏర్పరుస్తుంది. 100, 1000 రూపాయలు ఇచ్చిందంటే 100 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టమంటుంది. 900 ఉంది కదా అది నీకోసం అంటుంది. చూడు నిల్వ చూడు రూల్సే ఉందండి దీంట్లో. 1000 రూపాయలు వచ్చినప్పుడు 900లో నువ్వు తీసుకో, 100 రూపాయలు మాత్రం ఖర్చు పెట్టంటూ ఉంది. 100 రూపాయలు కూడా మళ్ళీ 20 రూపాయలు నీకే వస్తుంది దాన ధర్మాలు విధానం మారాలన్నమాట. కాబట్టి అప్పుడు నిల్వ అనేది ఏర్పడుతుంది. నువ్వు ఆలోచించే ప్రవర్తించే విధానాన్ని మార్చుకున్నావంటే డబ్బు ఎప్పుడు నిల్వ ఉంటుంది. కాబట్టి తక్కువ ఆలోచించకండి, ఎక్కువ ఉన్నతంగా ఆలోచించు. తక్కువ ఆలోచిస్తే చాలదు. 100 రూపాయలు వచ్చింది 1 రూపాయి ఖర్చు పెడతానని తక్కువ ఆలోచించినామంటే తక్కువగానే ఉంటుంది. ఉన్నతంగా ఆలోచించినామంటే వేస్ట్ ఖర్చులన్నీ స్టార్ట్ చేసేస్తావు, అనవసరం ఖర్చు పెడుతుంటావు. చూడు నీకు కావాల్సింది కొనుక్కో, నువ్వు కావాల్సింది తిను, పిల్లలు కావాల్సింది పెట్టు, కుటుంబం సంతోషం ఉండడానికి ఏమి కావాలి ఇవ్వు. మిగతా నీకోసం కేటాయించి పెట్టినప్పుడు నిల్వ ఎందుకు ఉండదండి? ఎందుకు ఉండదు నిల్వ? ఎవరు చెప్పారు నిల్వ ఉండదని? ఒకప్పట్లో నువ్వు అడుగులకు వచ్చి నాకే వర్తిస్తుంది. ఒకప్పట్లో ఆ జీవితం నేను జీవించింది చాలీ చాలని జీవితం, కనీసం సోపు కొనడానికి కూడా లేని జీవితం. సోపు కొనడానికి కూడా నా భార్య టైలర్ మహాన తల్లి, గొప్ప చెప్పాలి ఆమె మాత్రం. ఎందుకంటే ఆమె ఎదురుగా నేను చెప్పను, బయట మాత్రం చెప్తా. ఎందుకు ఆమె ఎదురుగా చెప్పనంటే కొన్ని విషయాలు వాళ్ళు చెప్పను. ఆమె ఎదురు చెప్తే ఎలా అనుకుంటుంది ఏమనుకుంటుందో అనేసి అనే ఆలోచన నాది రాదు. ఎదురుగా ఉండకూడదు. భార్యను ఎక్కడ పొగడాలని అక్కడ పొగడ, ఎక్కడ వదిలిపెట్టను. టైలర్ గుట్లు కుట్టి ఒక్క బ్లౌజ్ ఆ కాలంలో, అప్పట్లోనే నేను మ్యారేజ్ 93లో అయింది, ఆ అప్పటాలనిచ్చి నాకు ఒక బ్లౌజ్ వచ్చి 6000 రూపాయలు అనమాట. 6 రూపాయలు ఓన్లీ 6 రూపాయలు. సారీ దీన్ని కట్ చేయండి, దీన్ని మ్యారేజ్ 93 కట్ చేయండి, ఇది కట్ చేయండి, మ్యారేజ్ కూడా అప్పుడు కాదు, సరే దాన్ని వదిలేయండి. ఒక బ్లౌజ్ అంటే టైలరింగ్ అనమాట ఆమె. ఒక బ్లౌజ్ కుడితే 6 రూపాయలు. 6 రూపాయలతో మా ఇంట్లో మా నాన్న అడగదు, మా అమ్మని అడగదు, నన్ను అడగదు. దాంట్లోనే సోపు పిల్లలకు కావాల్సింది చేసి పెట్టుకుంటుంది. నేను కూడా ఎప్పుడైనా జ్యోతి ఒక 10 రూపాయలు 20 రూపాయలు అంటే నాకు ఎత్తి ఇచ్చేది. మేధావే కదా ఆమె, ఎక్కడ వేస్ట్ ఖర్చు పెట్టదు. ఆ మహాన తల్లి ఎంత ఇచ్చినా భద్రంగా పెట్టుకొని ఉంటుంది, తిరిగి అట్ట ఇచ్చేస్తుంది, ఏం చేయదు. కాబట్టి నిల్వ నా దగ్గర ఎలా వచ్చిందండి? నిల్వ అనేది ఆ తల్లి కూడా వల్లే నేను నిల్వపడ్డాను ఈరోజు. ఆ మార్గాలు కూడా దేవుడు పూజలు కూడా చూపించింది ఆ మహాన తల్లి. నేను నిల్వ అనేది నాకు ఏర్పడింది, ఓకేనా? కాబట్టి నువ్వు ఆలోచించే విధానం ఆలోచించడం అంటే వస్తుంది. అందుకని ఫీడ్బ్యాక్లు చూడండి. నా క్లాసులు కర్నూలు, అనంతపురం, తిరుపతి, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, వైజాగ్ అన్ని సిటీల్లో ఉన్నాయి. నెంబర్లు కూడా ఉన్నాయి కింద, ఫీడ్బ్యాక్లు ఉంటాయి, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు. చూసి రండి, క్లాస్ ఒకసారి నేర్చుకోండి, జీవితాలు అద్భుతాలు సృష్టించవచ్చు, నా దగ్గర విద్య ఉంది కాబట్టి రండి, ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు ఉన్నతంగా ఆలోచించి నా జీవితంలో నేను పొదుపు ప్రతిరోజు పొదుపు చేసుకొని నా దగ్గర డబ్బు ఎప్పుడు నిల్వ ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రివార్డ్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.